kanukani, ee roju anekulaku, Abrahamu mana andariki kuda tandri ayyi unnadu, devuniki stotramu, halleluya, kanuka, manamu kuda ee roju prabhu sannidhilo, viswasamato unnapudu, prabhu niki etti karyalu chesadu, neevu naa koraku nilabadithe, devudu antunadu, nenu ninnu goppa janamuga, goppa aashirvadamuga చేయటానికి నా ప్రణాళిక నీ మీద ఉన్నది అని దేవుడు అక్కడ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు నేను ఆ ఇశ్రాయేలు దేశమే కానీ మరి అనేక ప్రాంతాలలోకి నేను వెళ్ళొచ్చాను అంటే అసలు ఆ ప్రాంతానికి వెళ్ళే అర్హత నాకు లేనే లేదు. ఎందుకంటే నా పీళ్ళే వేరు, నా పీళ్ళు వేరు. అలాంటిది యేసు క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నా ఎడల దేవుడు కనపరిచాడు. కనుకని నేను వెళ్ళగలుగుతానికి దేవుని మాటను బట్టి వెళ్ళాను. దేవుడే నన్ను ఈరోజు ప్రతి విషయంలో ఇది లేదు అనేది లేదు, ఆయన కృప నన్ను ఆ విధముగా ఇశ్రాయేలు దేశంలో ఈరోజు ఈ టూర్లో అంత భారముగా దేవుడు ప్రార్థన చేపించి నన్ను ఎంతగానో మరి సంతోషాన్ని సమాధానాన్ని కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల నీవు నా కొరకు నిలబడతావా, నీవు నా కొరకు నిలబడతావా. చూడండి, 1 రాజులు 19:14 అక్కడ ఏలియా ఏమంటున్నాడు చూడండి, 1 రాజులు 19:14 చూడండి. ఏలియా ఏమంటున్నాడు చెప్పండి. అందుకతడు ఇశ్రాయేలువారు నీ నిబంధనను వారు త్రోసివేసి నీ బలిపీఠాలను వారు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. వారు ఏం చేశారు చెప్పండి? ఖడ్గముల చేత హతము చేశారయ్యా. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు, దేవుడైన యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా ఒకడినే నిలిసి ఉన్నానయ్యా. నీవు ప్రేమించిన ప్రజలు, నీవు రక్షణించిన ప్రజలు, వారు నీ బలిపీఠాలను నీ యొక్క సన్నిధిని వారు ఏం చేశారు చెప్పండి? పడగొట్టేశారు. వాళ్ళు నీ సన్నిధిని పాడు చేశారయ్యా. కానీ నేను నీ కొరకు పౌరుషము కలిగిన దేవుడిగా నాకున్నాడు అని నీ కొరకు నేను నిలబడి ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రం. అలా దేవుడి కొరకు నిలబడే యుక్తులను చూస్తున్నాడు. దేవుని కొరకు నిలబడే యుక్తి ఏలియా, ఎలీషా. ఎవరు చెప్పండి? ఏలియా, ఎలీషా ఇద్దరు నిలబడ్డారు. నిలబడినప్పుడు ఇశ్రాయేలు దేవునితో అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ మీరు ఎంతకాలము 18:21 అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ చూడండి, 18:19:21 చూడండి. ఇశ్రాయేలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. మీరు ఎంతకాలము ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యెహోవా దేవుడైతే ఆయనను మీరు అనుసరించండి బయలు దేవుడైతే వాణిని అనుసరించమని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకలేకపోయారు. ఇదిగో నేను యెహోవా పక్షాన ఒక్కడిగా నిలబడి ఉన్నా. ఈరోజు రాజు నన్ను చంపటానికి తన దూతలను పంపాడు. దేవుడు పక్షాన నేను నిలబడి ఉన్నా. దేవుని ప్రవక్తలను మీ మధ్యలో, యాజకులను మీకు ప్రకటన చేసేవారిని మీరే చంపివేశారు. కానీ ఈరోజు దేవుని మాటను బట్టి మీ మధ్యలోనికి వచ్చా. దేవుడు ప్రకటన చేశాడు,
మూడున్నర సంవత్సరాల వరకు మీ మీద వర్షము కురవకుండా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కనుక ఈ మాట తప్పక నెరవేరుతున్నది కనుక మీరు అనగలరా మీరు నిలబడగలరా అని అడిగినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు చెప్పండి దేవుని పక్షాన నిలబడటానికి వారికి శక్తి లేనే లేదు వారు దేవుని యొక్క రూపాలను దేవుని యొక్క బలిపీఠాలను హృదయములో నుండి తొలగించుకున్నారు వారి హృదయం అనే బలిపీఠము మీద ఎవరిని చెక్కున్నారు చెప్పండి వారు అక్కడ బయలు ప్రవర్త బలిపీఠాలను వారి హృదయాలలో కట్టుకొని ఉన్నారు కనుక ఇక దేవుడి నామములో శక్తి దేవుని వాక్యము వారికి ఇక గుర్తు లేదు వారి హృదయములో ఏమీ ఉందో చెప్పండి బయలుకు అర్పించే ఆరాధనలు బయలుకు పాడే పాటలు బయలు దగ్గర చేసే డాన్సులు ఇవన్నీ గుర్తుకొస్తనే కానీ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన బలిపీఠం వారి దగ్గర లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ అది మా ఆరాధన అంటున్నారు అది మా బలిపీఠం అది మా యొక్క ఆరాధన ఇది ఆత్మతో సత్యముతో గాలిలో ఆరాధించే ఆరాధన బలిపీఠాలు మా దగ్గర లేనే లేవు కనుక వారిని అడిగినప్పుడు ఒక్కరు కూడా దేవుని మాటను వారిలో ఆ యొక్క వాక్యము లేదు కనుక ఒక్కరు కూడా మరి ఏలియా దగ్గర వారు మాటలాడలేక పోయారు దేవునికి స్తోత్రము అలా కనుక బయలు దేవుడైతే బయలును ఆరాధించండి అలాగే యెహోవా దేవుడైతే యెహోవాను మీరు ఆరాధన చేయండి ఇదిగో యెహోవా పక్షాన మీరు అనేక మంది ఉన్నారు నేను ఒక్కడను మాత్రమే యెహోవా పక్షాన నిలబడి ఉన్నాను దేవునికి స్తోత్రము అలా అని చెప్పగలరా మీరు చెప్పండి ఈ రోజు యేసు ప్రభువులో రక్షణ పొందిన మీరు రక్షణ పొందినప్పుడు మీకు అనేక అనుభవాలు దేవుడు చూపించి కాళ్ళు నొప్పులు పోయి తల నొప్పులు పోయి వ్యాధులు పోయి కడుపులో నొప్పి పోయి మరణ పడక మీద నుంచి లెగిసి ఆ రోజు మీరు చెప్పిన సాక్ష్యము ఆ రోజు చెప్పిన సాక్ష్యం యొక్క బలమైన విశ్వాసము ఉందా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఈ రోజు ఆ విశ్వాసం ఉందా చెప్పండి ఆ విశ్వాసం ఉంటే మీరు ఆయన కొరకు నిలబడతారు కనుక అలాంటి ఒక విశ్వాసాన్ని పోగొట్టుకున్న ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి నన్ను సంపిన బ్రతికించిన యెహోవాయే దేవుడు ఆయన పక్షాన నేను నిలబడి ఉన్నా అని ఏలియా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా ఆయన మాటకు ప్రతి ఉత్తరము చెప్పలేక సమాధానము చెప్పలేకపోయారు దేవునికి స్తోత్రము అలా కనుక మన దేవుడు ఏమన్నారు చెప్పండి నీవు నా కొరకు నిలబడితే నేను నిన్ను ఏమన్నారు చెప్పండి 1000 మందిగా చేస్తా నీవు నా కొరకు నిలబడితే నిన్ను ఒక దేశముగా చేస్తా నీవు నా కొరకు నిలబడితే నిన్ను నేను అనేక జనులకు నేను నిన్ను ఆశీర్వాదముగా చేస్తా అని దేవుడు అంటున్నాడు ఈ రోజు నిలబడే శక్తి మనకున్నదా చెప్పండి మొదటి ప్రేమ మొదటి క్రియలు మర్చిపోయిన విశ్వాసులతో అంటున్నాడు వారు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా వారి వల్ల నాకు సంతోషం లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఒక్క పాపి మారు మనసు పొంది నా కొరకు నిలబడితే దేశములో ఆ నమ్మకస్తుడి గురించి నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి ఒక స్థితిలో మరి ఈ రోజు నేను ఉన్నాను కనుక నా టీములో నేను వెళితే నన్ను అందరూ కూడా పెద్ద దిక్కుగానే చూసుకున్నారు నన్ను నిజంగా కొంతమంది పాస్టర్లు నా కాళ్ళు వాస్తే నొక్కారు నాకు మీరు నమ్మితే నమ్ముతారు లేకుంటే తెలియదు నాకు అసలు మీరు కూడా ఎప్పుడు చేయలేరు నాకు పరిచర్య నా కాళ్ళకి పెద్ద పాస్టర్ గారు అక్కడ వైజాగ్ పాస్టర్ గారు ఆయన నా కాళ్ళకి నూనెగిని రాచి అయ్యా నీ ఇలాంటి వాడికి సేవ చేయడం నా అదృష్టం అని చెప్పి నాకు ఎంతో ఇచ్చేసాడు నా కాళ్ళు వాచిపోయినాయి అంతంత ఎక్కి దిగటం ఇవన్నీ కూడా అయితే
मरी ना नामा नीलो चूपे विश्वास चपंडी अला मरी नीलो ना प्रेम नी क्रीलो नी प्रवर्तन नीव ना कोरक निलबड़ते नेर नी कोरक निलबड़ता देवनिक सोद्रमो अरे अलागु देवुडु नन्नु प्रार्थना चेपिच्चाडु अलागे नाकु परिचर्य चेसे वाळ्ळनि कूडा एर्पाटु चेसाडु अलागे देवुडु सन्निधिलो ई रोजु नन्नु मी मध्यलो साक्षिगा निलबेट्टुकुनि उन्नाडु देवुनिकि सोद्रमो अरे एलिया अंटुन्नाडु नेनु ओक्कडिनि నేను యెహోవా ప్రవక్తలందర్ని కూడా వీరు విసర్జించారు సంపారు యెహోవా పక్షాన నేను నిలబడి ఉన్నా అని చెప్పి దేవుని సాక్ష్యాన్ని దేవుని శక్తివంతమైన కార్యాన్ని అక్కడ చూపించినప్పుడు ప్రజలందరూ ఏమన్నా చెప్పనక్కడ యెహోవాయే దేవుడు కుచుడని అక్కడ మాట్లాడుతున్నారు ఆ చూడండి 19 చూడండి బలిపీఠము అగ్ని దిగి రాగానే వారు యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడని 39 చూడండి 19 ఒకటో రాజులు 19వ అధ్యాయము చూడండి అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు 38 చదవండి చెప్పండి దానికి ఏం చెప్పండి అప్పుడు ఏలియా ఒకనైనా తప్పించుకొని పోనేక అది కాదు అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు దేవునికి స్తోత్రము అప్పటి వరకు దేవుని బలిపీఠాలు పడగొట్టిన వారు దేవుని సన్నిధి విసర్జించిన వారు యేసు ప్రభు దేవుడు కాదని మా బయలే దేవుడని అలాగే మా బయలును ఆరాధన చేయడానికి వారు రక్తాలు చిందించారు అలాగే కొబ్బరికాయలు కొట్టారు అలే రకరకాలైన ఆరాధనలు చేశారు ఆ దేవుణ్ణి వారు ఆరాధించే దేవుణ్ణి చూపించమని శక్తిని చూపించమని ఏలియా ప్రార్థన చేసినప్పుడు వారు చూపించలేకపోయారు ఏలియా దేవుని శక్తిని అక్కడ చూపించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఇశ్రాయేలీయులందరూ కూడా యెహోవా పక్షాన నేను ఒక్కడిగా నిలబడి మా దేవుడికి ప్రార్థన చేస్తున్న ఈ బలిపీఠము అగ్ని వేయకుండానే అది మండవలెను దేవునికి స్తోత్రము అల్లె అని ప్రార్థన చేయగానే ఆకాశములో నుండి అగ్ని దిగి ఆ బలిపీఠ పశువును అక్కడ అగ్నితో దహించి వేసింది అప్పుడు యెహోవాయే దేవుడు దేవునికి స్తోత్రము యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా ఏకకంఠముతో దేవుని ఆరాధన చేశారు దేవునికి స్తోత్రము అల్లె కనుక నీవు నా పక్షాన నిలబడితే చాలంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటా దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి వెతుకుతున్నాడంట సొంత మార్గాల్లో నడిచేవారు కాదు తన సునీతి మార్గాల్లో ప్రయాణం చేసేవారు కాదు ఇటు కాసేపు దేవుడి మాట లోకంలోకి వెళ్ళి లోక మాటలు కాదు అలాగే యథార్థతగా దేవుని కొరకు నిలబడే వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి వారి కొరకు అలాంటి వారిని దీవించాలని అలాంటి వారిని గొప్ప బలము కలిగిన జనముగా చేయాలని అట్టి వారిని ఒక దేశముగా మార్చాలి అని అట్టి వారికి భూమి మీద సమస్త ఐశ్వర్యము ఆయన ఇవ్వాలి అని ఆయన ఒంటరిగా ఉన్న వారిని 1000 మందిగాను 1000 మందిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి అనేక బలమైన జనముగా చేయనై ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా ఎక్కనక మనం నిలబడితే ఆయన రక్షణ ఈరోజు తీసుకున్న అనేకులు లోకములో తమకు ఇష్టమైన ఆలోచనలు నడుస్తున్నారు కనుక అట్టి వారి వల్ల నాకు సంతోషము లేదు కనుక దేవుని కొరకు నిలబడేవారు దేవుని కొరకు ఆలోచించేవారు దేవునితో నడిచేవారు ఉంటే
దేవుడు అంటున్నాడు నిన్ను అనేక జనాలకు నేను నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు సమాధానమును బంధము చేత మీరు సమాధానమని బంధము చేత ఆత్మను కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. నన్ను నేను బ్రతిమిలాడుకొనుచున్నాను. చదవండి కింద. శరీరము ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆత్మ కూడా ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ఒక్క నిరీక్షణలో ఉండుటకు మీరు పిలువబడి పిలువబడితిరి. ప్రభు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తిసము ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయనను ఎరిగినా ఎరగకపోయినా అందరిలో ఆయన ఉన్నాడు. కాబట్టి మీరు విశ్వాసమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుసు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి నేను ఖైదీనై ఉన్న నేను మిమ్ములను బ్రతిమిలాడుకొనుచున్నాను. అప్పటికే పౌలు గారు ఖైదీగా ఉన్నాడు. ఆత్మ కలిగించే అనుబంధములో మీరు నిలిస్తే, ఆత్మ కలిగించే సావాసాలలో మీరుంటే, దుష్ట సాంగత్యం ఏం చేస్తా చెప్పండి, మంచి నడవడిని చెరుపుతున్నది. మంచి ప్రవర్తనలో మీరుంటే దేవుడు అంటున్నాడు మేలుకుని మీరు పాపము చేయకండి. దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై దేవుని గురించిన జ్ఞానముంటే ఈ మాటలు మీ ఆలోచనలు రానే రావు. కనుక మీలో ఐక్యత ఉన్నదా? మీ కుటుంబాలలో ఐక్యత ఉన్నదా? మీరు మిమ్ములను మీ కుటుంబములో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నారా? అలాగే ప్రేమ అనే బంధం ఉన్నదా? కనుక మీరు ఆ బంధములో పాలిభాగస్థులుగా ఉన్నారా? మిమ్ములను పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకుంటున్నారా అని దేవుడు మనలను అడుగుతున్నాడు. కనుక ఆ ఐక్యతని బంధాన్ని మనకు దేవుడిచ్చి, ప్రేమనిచ్చి, సమాధానం ఇచ్చి, ఈరోజు ఒక్క బాప్తిసం ద్వారా ఆయన పిలుపులో మీరు వారసులయ్యి ఉన్నారు. దేవునికి స్తోత్రము. బాప్తీసము ఒక్కటే. మళ్ళా వెళ్ళి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తీసుకుంటారు, ఇంకొక దైవజనుడు ఎవరిని వస్తే అక్కడికి వెళ్ళి కూడా ఆయనతో కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. అలాంటి వారు ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు బాప్తీసాలు మీకు ఒక్కటే. ఆత్మ ఒక్కటే. అందరి యొక్క దృష్టి దేవుడు మనలను పిలిచింది ఒక్క పిలుపుకు. మనలను పిలిచి ఆత్మ సంబంధులుగా మనలందరినీ కూడా చేసి ఉన్నాడు. కనుక మీరు బాప్తీసము పొంది ఉన్నారు అంటే ఆత్మ సంబంధమైన బండలోనిది పానీయము తాగారు. ఆయన క్రీస్తయ్యున్నాడు. ఆయన శరీరాన్ని మీకు ఇచ్చున్నాడు. అది క్రీస్తే.
కనుక ఆత్మ సంబంధులుగా మీరు మారి ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు మీరు సంపూర్ణ సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు మీరు ఎప్పుడైతే శరీర క్రియలు చేయడం ప్రారంభించారో ఆత్మ సంబంధమైన ఆ వరాలను మీరు పొగొట్టుకున్నప్పుడు మీకు ఆ ఆనందాన్ని మీరు పొందలేరు ఆత్మ ఆనందాన్ని పొందలేరు కనుకని ఆత్మని ఆనందం మనకిచ్చిన ప్రేమ సంతోషాన్ని మనం కాపాడుకోవాలండి మీరందరూ ఒక్కదాని అందే మనసు ఉంచుసు నేను పిలిచిన పిలుపుకు మీరు వినయవిధేత కలిగిన వారై దాని యందు మీరు ఏమన్నా చెప్పండి పరిపూర్ణులుగా నిలబడండి దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి అపొస్తల కార్యములో 19వ అధ్యాయములో అక్కడ పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడు ఈ బాప్తిస్మ విషయాలు చూడండి అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి అపొస్తల కార్యము 19 చెప్పండి అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశాలలో ఆయన సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను సూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని మీరు విశ్వాసం అప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరాని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతియే మేము వినలేదని చెప్పి ఉన్నారంట కొంతమంది అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసము పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తీసమును బట్టియే అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చుచున్నవాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసము ఇచ్చెనని చెప్పెను వారు ఆ మాటలను విని ప్రభువైన యేసు నామమున బాప్తీసము పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటయును ప్రవచించుటయు మొదలుపెట్టారు దేవునికి స్తోత్రము హల్లెలూయా యేసు ప్రభువారు కొంతమంది ఆయన శిష్యులుగా ఆయనని ఎమ్మడిస్తున్నారు అలాగే కొంతమంది రకరకాలైన బాప్తీసాలు ఉన్నాయి జెండా కింద బాప్తీసం చిలకరింపు బాప్తీసాలు అలాగే రకరకాలైన బాప్తీసాలు ఉన్నాయి వాటిలో ఆత్మను నమ్మరు వారు పరిశుద్ధాత్మను వారు నమ్మరు అలాంటి బాప్తీసాలలో కొంతమంది పౌలు గారు సేవ చేస్తూ ఉండగా ఆయన దగ్గరకు వచ్చారు అయ్యా మేము కూడా మీ శిష్యులుగా చేర్చబడతాం మమ్మల్ని చేర్చుకోండి అని అన్నారు మీరు చేర్చుకోండి అన్నప్పుడు ఆయన అన్నాడు మీరు బాప్తీసం పొందారా అంటే పొందాము అన్నారు అయితే పరిశుద్ధాత్మ శక్తిని ఎరిగి ఉన్నారా అంటే పరిశుద్ధాత్ముడంటే ఎవరో మాకు తెలియదన్నారు పరిశుద్ధాత్మ లేకుండా మీరు బాప్తీసం ఎలా పొందారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తీసము పొందలేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తీసం పొందలేదా అని అడిగినప్పుడు వారు అన్నారు యోహాను గారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటే ఆ మాటను బట్టి మేము పొందేసామండి అన్నారు కనుక వారిలో ఆత్మ లేదు ఆత్మ కార్యాలు లేవు కనుకనే తిరిగి మరలా పౌలు గారు ఆనాడు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపబడిన వాడై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం ఇవ్వగానే వారు తెలియని భాషలు మాట్లాడటం ప్రారంభించారు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని శక్తి వారు చూడగలిగారు దేవుని నామములో శక్తిని వారు
చూడగలిగారు కనుక యేసు ప్రభువారు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు మన మధ్యలో ఆయన సంచారము చేస్తున్నాడు తండ్రిగా ఈ లోకములో మనని మరి ప్రవక్తల ద్వారా నడిపించాడు యాజకుల ద్వారా నడిపించాడు అలాగే కుమారుడిగా వచ్చాడు ఆయన శక్తిని చూపించాడు పరలోక మహిమను దింపాడు అలాగే మన కొరకు ఇదిగో మీ కొరకు నా శరీరాన్ని నా రక్తాన్ని పరలోక వారసులుగా ఉండటానికి నిత్య జీవం మీకు అనుగ్రహించడానికి నన్ను నేను మీకు సమర్పణ చేసుకుంటున్నాను నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవానికి వారసుడు దేవునికి స్తోత్రము అలలే అని చెప్పి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి శరీరాన్ని మనకు ఆహారముగా మరి రక్తాన్ని మనకు పానముగా ఇచ్చి ఇది నా నిబంధన మీరందరూ అనేకమైన జనులుగా ఉన్న ఒక శరీరముగా మారారు ఒకే ఒక ఆత్మగా మీరు మారి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారే నా వారసులు అనేకులైన మీరందరూ కూడా ఈ ఆత్మ సంబంధమైన వరాన్ని మీరు పొందకపోతే నా శిష్యులు కాదు నా కుమార్తెలు కుమారులుగా మీరు పిలువబడలేరు దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి ఆయన ఏం చేశారు చెప్పండి ఈ బాప్తిసం మీరు పొందండి దీనికి విరోధమైన నియమము ఏది లేదు అని చెప్పి యేసు ప్రభువారు అనేకులు ఈ లోకములో మరి రకరకాలైన బాప్తిసాలు ఉన్నాయి సిలకరింపు అలాగే జెండా కింద బాప్తిసాలు రకరకాలైనవి ఉన్నాయి వాటిలో ఆత్మ లేనే లేదు కనుక ఈ ఒకే ఒక బాప్తిసం ఆత్మ సంబంధమైనది అది దేవుని యొక్క మాట చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే మీరు రక్షణ పొందండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి ప్రభు మనకు తన శిష్యులనికి ఈరోజు మారు మనసుకు తగిన మంచి ఫలాలు మీరు బాగుగా ఫలిస్తారు అని చెప్పి మనకు దేవుడు ఆశీర్వాదాలను సమృద్ధిగా మనకు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా